కరెంటు ధరలు పెంచను. కరెంటు ఛార్జీలు ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల మీద భారమైనని చెప్పి 57,000 కోట్లు, రూపాయి 2 రూపాయలు కాదు, 57,000 కోట్ల రూపాయలు ఇవాళకి కరెంటు ఛార్జీల రూపంలో భారాలేశాడు. మళ్ళా ఇవాళ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మళ్ళా ప్రజల మీద ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి యూనిట్కి 40 పైసలు ప్రతి నెల పెంచుకోమని చెప్పి అనుమతి ఇచ్చేశాడు. మళ్ళా ఈ నెల 1వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి కొత్త బాధుడు, కరెంటు బిల్లుల బాధుడు ఈ నెల 1వ తారీఖు నుంచి పెరగబోతా ఉన్నాయి. ఎన్నికల ముందేం చెప్పాడు, నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలో వంచైనా సరే ప్రత్యేక హోదా చేస్తా, రైల్వే జోన్ చేస్తా, పోలవరం కంప్లీట్ చేస్తా, ఇలాంటి సొల్లు పురాణాలన్నీ ఆరో చెప్పాడు. అధికారంలోకి వచ్చినాక 31 మంది ఎంపీలు అయ్యారు. ఏం బీకుతున్నారయ్యా అంటే వీళ్ళు 31 మంది ఎంపీలు అక్కడ ఢిల్లీలో కూర్చొని పైరవీలు చేస్తూ ఉన్నారు. వైసీపీ ఎంపీలు ఢిల్లీకి పైరవీలకి మాత్రమే పరిమితం అయ్యి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఒక్కటి విభజన చట్టంలో ఉన్నటువంటి ఒక్క అంశాన్నైనా ఈ 4 ఏళ్ళలో సాధించారనంటే ఎక్కడా లేదు. ప్రత్యేక హోదా లేదు, రైల్వే జోన్ లేదు, పోలవరాన్ని 47.5 మీటర్లు ఉన్నటువంటి పోలవరాన్ని 41 మీటర్లకే కుదించేసి ఇవాళ రైతుల నోట్లో మట్టి కొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏప్రిల్ ఫుల్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా అనేకమైన అంశాలు, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, అమరావతిని అమరావతిలోనే ఉంటాను, అమరావతే రాజధాని, ఈ రాజధానిలో నేను ఇక్కడి నుంచి పరిపాలన చేస్తాను అని చెప్పి నిండు శాసనసభలో ప్రజలకు మాటిచ్చాడు. ఈ మేనిఫెస్టోలో మాటిచ్చాడు. అయినాక రైతులకి ఈ అమరావతి ప్రాంతానికి వెన్నుపోటు పొడిచి రాష్ట్రానికి రాజధానే లేకుండా చేశాడు. ఇవాళ రాష్ట్రానికి రాజధాని ఏంటంటే చెప్పలేనటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల పరిపాలనలో ప్రజల్ని ఏప్రిల్ ఫుల్ చేశాడనే విషయాన్ని ఈ ఏప్రిల్ ఫుల్స్ డే నాడు ఒక్కసారి మళ్ళా ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసిన మోసాలేంటో చెప్తా ఉన్నాం. ఇవన్నీ వాస్తవమా కాదా? నువ్విచ్చిన బుక్కే, నువ్విచ్చిన బ్రోచరే, తెలుగుదేశం పార్టీ చెప్పే మాటలు కావు ఇవి. నువ్వు చెప్పిన ప్రతి అంశాన్ని, నువ్వు రాసిన ప్రతి అంశాన్ని, నువ్వు మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని ఇక్కడ మేము ప్రజలకి నువ్వు చేసిన మోసాల్ని గుర్తు